Good morning, children. Open your books. Silence. नमस्कार बच्चों, आज हम सेकेंड लेसन शुरू करेंगे। रुको, सब लोग बुक्स निकालो। आज हम कौन सा पार्ट पढ़ा रहे हैं? नक्शसाई, आज आप पार्ट पढ़ना है। तुम्हारा निकरे बहुत हो रहा है, चलो आज तो पार्ट पढ़ना है। बैठो, ठीक से बुक निकालो। अम्मा, नक्शसाई, आपका माँ को पानी बाद में पूछो। नमस्कार बोलो, नमस्कार बोलो। नो नो, नमस्कार बोलो रे। अरे बाबा, तुमको बोलने चल। सुनो नक्शसाई, नमस्कार बोलो। ఈ రోజు మనం బుద్ధి బలం గురించి లెసన్ తెలుసుకుందాం. ఓకే టీచర్. హాసిని, yes teacher. ఇంకో టెక్స్ట్ బుక్ ఉంది ఏంటి కింద? టీచర్ అది యాక్చువల్లీ ఏమైనా అంటే నాకు నెక్స్ట్ క్లాస్ హిందీ ఉంది టీచర్, సో టెస్ట్ ఉంది, అందుకే నేను కంగారు కంగారులో టెస్ట్ కోసం కంగారు కంగారులో టెస్ట్ గురించి చదవాలని అనుకుంటున్నాను. What happened? ఏం లేదు టీచర్, మా తమ్ముడు వచ్చాడు యాక్చువల్లీ. సో రవికి కావాలి. ఏం చదువుతున్నావు? తెలుగు డాడీ. లెసన్ నెంబర్ 4 లో డౌట్ ఉందన్నావుగా. महेश सर, हमारे घर में वाईफाई है तो ऐसा स्कूल को आने का नहीं पड़ता ना? हाँ सर. अभी खाना शुरू करेंगे. आप क्या लाए? मैं तो आज लेमन राइस लाई, पुली हो रहा बोलते ना आप, वो लाई मैं. आप क्या लाए? टेपर छेकल. అచ్చా సార్, చాలా బాగుంది, బాగా చేశారు. అవి కానే బంద్ కరికే పేలే స్టూడెంట్ కా బారే మే బాత్ కరేంగే. ఏమి చేస్తారండి? అసలు చెప్పిన మాట వినరు. మీ క్లాస్ లో ఎలా ఉంటుంది? పేరెంట్స్ వచ్చి తినిపిస్తారు, నీళ్ళు ఇస్తారు. అదేందండి, నా క్లాస్ లో అయితే నాకు తలకాయ నొప్పి వస్తుంది.
నా క్లాస్ లో టవల్ కట్టుకుని తిరుగుతున్నారండి. అరే అరే అట్లా కూడా అయిందా వినోద్ భాయ్? క్యా తో భీ హై కుచ్ బోల్నా తా నా ఆప్ క్యా బోల్నా హం లోగో కో సమజ్ మే నీ ఆ రహా. నా క్లాస్ లో అయితే జుట్టు తూతున్నారు పేరెంట్స్ వచ్చి పిల్లలేమో టాయిలెట్ టాయిలెట్ అని. అరే క్లాస్ స్టార్ట్ అయింది అంటే ముందే రెడీ చేసి పెట్టాలే కదా వాళ్ళకి. क्या तो भी है, क्या चल रहा है ये ऑनलाइन क्लासेस? मेरा सिर घूम जा रहा है. लोग से बच्चों को बोल 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 के चलो मैं खाना खा रहा हूँ. अरे इदंता वेस्ट भाई, जल्दी कोरोना ये तो वही क्लासेस स्टार्ट आई थे जरा मंची घूमता थी ये जो कंटे माना मार्ट इंटर पिलर ये मंटो. हाँ सर. ऑनलाइन क्लास अंटर वो कलोग चिदुबु दर वो कलोग चिदिन पिस्तर ओ परेशान पिलर इनर ये चलो यार देवड़ का दे मुक्काला. अल्लाह जल्दी करो स्कूल स्टार्ट करो बोल के बोलना है. पेरेंट्स मीको नमस्ते जप्तुना जरा मेरे एंटे जरा क्लास अन्नम बेट्टुडु मला जड़ दुवुडु अवन्नी चेयकंडि मरी माकु मंचिगा अनिपिस्तलेदु కొంచెం మీ మాకు కూడా మంచిగా ఉంటది మీరు కొంచెం జల్దీ అన్ని చేసి క్లాస్ టైం కి చేస్తే. అరే అరే నేను చెప్పలేకపోతున్నా వినోద్ సార్, మీరు మస్తు స్పీచ్లు ఇచ్చారు సార్, జర మీరు చెప్పండి నేను చెప్పలేకపోతున్నా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేవి మీడియా. ఈ వీడియో వల్ల ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు అందరికీ సమజ్ అయిపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. అయితే ఆన్లైన్ క్లాసులు తీసుకునుడు టీచర్లకి ఎంత టఫ్ అవుతుందో దాని గురించి ఇలా టాపిక్. అయితే ఏంటంటే ఆన్లైన్ క్లాసులు తీసుకునుడు టీచర్స్కి, టీచర్స్కే కాదు ఇట్లా ఇటు దిక్కు పేరెంట్స్కి కూడా అంతే టఫ్ జాబ్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంతకుముందు అంటే స్కూల్ ఉంటుండే పిల్లగాళ్ళందరూ పొద్దుగాలు పొద్దుగాలు లేచేసి కూర్చుండేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ అలవాటు పోయింది. పొద్దున పొద్దున్న లేపుడు, వాళ్ళకి తయారు చేసుడు, తినిపించుడు, తయారు చేసుడు, ఇవన్నీ కథలు అయ్యేవరకు ఆన్లైన్ క్లాస్ షురూ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు టీచర్స్ వచ్చేస్తారు, టీచర్స్ టీచింగ్ స్టార్ట్ చేస్తారు, మధ్య మధ్యలో వాళ్ళు తినలేదు నీరసం వస్తుందని పేరెంట్లు పోయి తినిపించుడు అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, కొంతమంది అయితే స్నానం చేసి అట్లనే తిరుగుతున్నారు వీడియోలో, అంటే ఆన్లైన్ క్లాస్ కెమెరా ముందే తిరుగుతున్నారు. అంటే నేను పేరెంట్స్ నేను తప్పంటలేను, ఎందుకంటే ఆ పిల్లగాడు చదువుతుండా లేదా ఏంది అనేసి వచ్చి చూస్తారు. ఏంది ఆ కెమెరాలో పోతే మనం కూడా కనిపిస్తాం, అంటే పేరెంట్స్ కనిపిస్తారని వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, ఊకే వచ్చి చూస్తూ ఉంటారు. దీనికెళ్ళి అవతల ఉన్న టీచర్కి మరొక పరిశాన్. అందుకే ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే కొంచెం టీచర్లకి సపోర్ట్ చేద్దాం, అంటే డిస్టర్బ్ చేయకుండా మేనేజ్ చేద్దాం. ఏమంటారు? అంతెందుకు భయ్, మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో అప్పుడప్పుడు మీటింగ్లు అటెండ్ చేస్తూ ఉంటాం. ఆడ బాస్ రెడీ ఉంటాడు, ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రారు, సో మనం అందరం గ్యాదర్ అయ్యే వరకు టైం పడుతుంది, వాయిస్ వినిపించదు, ఎన్ని పరిశానలు అవుతాయి. ఇటు దిక్కు మనకి అవుతుంది, అటు దిక్కు మన బాస్కి కూడా పరిశాన్ అవుతూనే ఉంటుంది. సో ఇదంతా కామన్ ప్రాబ్లమే. అట్లనే మనకే ఇంత ప్రాబ్లం అవుతున్నప్పుడు చిన్న పోరగాళ్ళకి అక్కడ టీచర్లకి ఇట్లాంటి ప్రాబ్లం కామనే. కాకపోతే ఏంటంటే జర్ర పేరెంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే సాల్వ్ అయ్యాలని. అర్రే మర్చిపోయిన భయ్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఇది నేను గమనించి కొన్నిసార్లు చూసిన టాపిక్లనే ఈ వీడియోలో పెట్టిన. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, జర్రా షేర్ చేయండి భయ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అరే మస్తు చెప్పిర్రు సార్, మీరు ఏమంటారు సార్? చాలా బాగా చెప్పారు. మస్తు చెప్పిర్రు సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇట్లా మారింది అంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటే తలకాయ నొప్పనే ఉండదు. ఏమంటారు? చెల్లె ఇక లంచ్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయింది, తిందాం. ఖుదా హాఫిజ్.